ओम शांति ये रोज मुरली 24 6 2000 इसमें 1 मम्मा करवाने ही रोज जी के पुण्य स्मृति दिवस पर क्लास में

ఇరవై ఏడు ఆరు అరవై నాలుగు గీత్ చోడు బీదే జగస్సే నాతే జగత్ నుండి ప్రపంచం నుండి సంబంధం విడిచిపెట్టండి అని పాట अगर हम जग से नाते ही छोड़ दे, तो फिर जग काहे के लिए ही। तो कबैला मनामू, जगत नूंडी संबंधान्य वधले यानी अंटे, इस जगत ने यंदु को तयरी अगर नाते ही तोड़ने की बात है, तो फिर ये संबंध बनाया ही क्यों? तो कबैला, संबंधान्य न किंचुमने विषय में చెప్తున్నారు ఈ పాట ద్వారా అంటే అసలు ఈ సంబంధాలు తయారైంది ఎందుకోసం పతి పత్ని బా బేటా రాజా ప్రజాది ఆది ఆని కాని జో సంబంధ ఏసబ్ భగవాన్ ఏసకైతే అయినా పాతి పత్ని అని తండ్రి పిల్లలు రాజా ప్రజ అని మొదలైన అనేక రకాల సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భగవంతుడే రచించారు అని అంటూ ఉంటారు కదా ప్రపంచంలో తో జబ్ భగవాన్ని రచయ్యేతో ఫిర్ క్యూకితే చూడవు యా ఫిర్ ఏ గీతి రాంగ్ ఏ మరి ఎప్పుడైతే భగవంతుడే రచించాడు ఈ సంబంధాలని అనుకుంటున్నారో మళ్ళీ ఇటువంటి పాటల ద్వారా సంబంధాన్ని తెంచుకోండి విడిచిపెట్టండి అని ఎందుకు చెప్తున్నారు లేదా ఈ పాట ఏమైనా రాంగ్గా తయారైందా భగవాన్ని కోన్స జగ రచ అసలు భగవంతుడు ఎటువంటి జగత్తుని రచించాడు జగ కహో దునియా కవు జో భగవాన్ని రచివో వేసి దునియా తొడే రచి జో చూడని పడే జగత్తు అనండి లేదా ప్రపంచము అనండి భగవంతుడు రచించినటువంటి ప్రపంచము వదిలేయాలి అనేలాంటి అలాంటి ఏ ప్రపంచాన్ని రచించారు అలాంటి ప్రపంచాన్ని ఏమైనా రచించారా వదిలేయాలి అనేలాంటి ప్రపంచాన్ని అబ్బికి జో సంబంధి ఓని రచ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం ఇప్పుడున్న సంబంధాలు ఇది రచించలేదు బాబా అభి జగ్ మీద తుమారి నాతి కలిసి హోగయ్యే ఇప్పుడు ఈ ప్రపంచంలో మీ సంబంధాలు ఎలా అయిపోయాయి చూడండి కర్మంకి కారణం తమో ప్రధాన తమి ఆతి ఆతి క్యాహో గయ కర్మల కారణంగా తమో ప్రధాన స్థితిలో వస్తు వస్తు ఏమైపోయారు ఎలా తయారైపోయారు కర్మకి బంధన్ ఏదో ఒక కార్టితే రైతే ఎలా అయిపోయారు ఈ ప్రపంచంలో కర్మల యొక్క బంధన ఒకరిని ఒకరి ఒకరికి ఒకరు కాటు వేసే విధంగా ఉంది సబినా తీసు కర్మకి హిసామీ తమ ప్రధాన తమి ఆఖరికే ఏ దోకు దుఃఖ దీత్యోలీ రీతి అన్ని రకాలుగా కూడా అన్ని వైపుల నుండి ఆలోచించిన ఏం తెలుస్తుంది ఈ కర్మల లెక్కలలో తమ ప్రధాన స్థితిలో వచ్చి ఒకరికొకరు దుఃఖం ఇస్తున్నారు తీసుకుంటున్నారు

మీనే తుమారు శ్రేష్ట సంబంధ జోడత వసి సంబంధమే తుమ్ సదా సుఖీతే నేను మీ యొక్క శ్రేష్ట సంబంధాలను జోడించాను ఆ సంబంధంలో మీరు సదా సుఖీగా ఉండేవారు అలాంటి సంబంధాలు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాను అని భగవంతుడు స్వయంగా చెప్తున్నారు तुम्हारे सब नाते बहुत स्वच्छ थे इसलिए याद करती हूँ ना राम राजा राम प्रजा राम शाउकार है बसे नगरी जिसे दाता धर्म का उपकार है उसको कहते थे गृहस्थ धर्म ने तयारेस संबंध अन्बंधा चला स्वच्छगा उड़ेवी आ प्रपंच అందుకే అక్కడ విషయాలు గుర్తు చేసుకుంటారు ఇక్కడ కూడా రామ రాజా రామ ప్రజ షాహుకారు ఏంటి ప్రజలు ఏంటి అందరూ ఎలా ఉండేవారు ఆ రామ రాజ్యం అనే నగరిలో దాత్తాగా ధర్మం యొక్క ఉపకారం యొక్క స్థితిలో ఉండేవారు అని మహిమ చేస్తారు కదా గృహస్థ ధర్మము అని కూడా అనుకునేవారు కదా అలాంటి ధర్మం యొక్క రాజ్యాన్ని గుర్తు చేసుకునేలాంటి అటువంటి ప్రపంచాన్ని అలాంటి సంబంధాలని నేను రచించాను అని చెప్తున్నారు భగవంతుడు ధర్మపతి ధర్మపత్ని ధర్మకి నాం స్నేహిన పరంతు అభితో ఓ ధర్మక సంబంధం నేహే ధర్మపతి అంటారు ధర్మపత్ని ప్రతి సంబంధానికి ధర్మ ధర్మ సంతానం ఇలా చేరుస్తూ ఉంటారు కదా పే ప్రతి సంబంధం ముందు ధర్మపత్ని ధర్మపతి ఇలా అంటూ ఉంటారు ఎందుకంటే పూర్వం అలా ఉండేది గృహస్థ ధర్మము అనేది సంబంధాలలో ధర్మము సుఖము అనేది ఉండేది కానీ ఇప్పుడు ధర్మము అని అనిపించుకునేలాంటి సంబంధాలు అయితే लेवो प्रैक्टिकल वो जीवन नहीं रहे हैं प्राक्टिकल ऐ अट जीवित ले वो इसलिए बाप कहते है ये जो तुम्हें अपना जग बना दिया है उस जग के जो नाते वो बिगड़ गए हैं पढ़ो बाबा चुप्त मेरू तार तैयारो इपड़ो ఆ ప్రపంచం యొక్క సంబంధాలు చెడిపోయి ఉన్నాయి నేను ఇచ్చిన సంబంధాలు కాదు అవి మేనే జో జగ బయామే తుమారి నాతి కితని అచ్చే తే కితని ప్రేమ ప్రియతే కితనా దేని దినేవాళ్ళే నేను ఏదైతే ప్రపంచాన్ని రచించి వెళ్ళానో అక్కడ మీ సంబంధాలు ఎంత మంచి సంబంధాలు ఉండేవి ఎంత ప్రియముగా ఉండేవారు ఎంతగా ఒకరికొకరు సుఖం సుఖమిచ్చేవారిగా ఉండేవారు నాతే జరు భగవాన్ని నాతే నీ రచే నాతితో థే లేక నాతి కర్మ కే బంధన బంధన్ బినా జీవన్ మక్ సంబంధం తప్పకుండా ఉండేది అక్కడ కూడా మీ సంబంధాలు ఉండేవి భగవంతుడు సంబంధాలే రచించలేదు అనుకోకండి సంబంధాలు అయితే ఉన్నాయి కానీ అక్కడ సతీగంలో మన సంబంధాలు కర్మ బంధనగా ఉండేవి కాదు అందుకే జీవన్ ముక్తులు అన్నారు అక్కడ జీవన్ మేసు కర్మ కే దుఃఖసే దుఃఖస్తే ఇస్లీ ఇస్ ఇంకొకైతే అయితే జీవన్ ముక్ అంటే జీవిస్తూ కూడా ఈ కర్మ బంధన నుండి అంటే దుఃఖాల నుండి ముక్తులుగా ఉండేవారు సంబంధాల మధ్య ఉంటూ కూడా అందుకని జీవన్ ముక్తులు అనేవారు అవి తుమ్హారి నాతి జీవన్ బంద్ కేంద్ గయే హే ఇస్ ఏతి అవి వస్తే చుట్టుకారా కైసే హో కానీ ఇప్పుడు మీ సంబంధాల్లో జీవన బంధన అనేది తయారైపోయింది కర్మ బంధనాలు తయారయ్యే సంబంధాలలో అందుకే ఇప్పుడు అందరం ఏమనుకుంటారు ఈ సంబంధాల నుండి ఎలా విడుదలవ్వాలి ఎలా ఈ బంధనలు తెగుతాయి అని ఆలోచిస్తారు బాప్కైతే వస్తే నాత్త తోడేక్ మేరేసే జోడ ఇప్పుడు బాబా చెప్తున్నారు అలాంటి కర్మ బంధన దుఃఖము అనుభవం చేయించి ఆ సంబంధాల నుండి మీ బుద్ధిని తెంచుకొని ఒక్క నాతో జోడించండి మీ బుద్ధి మీ సంబంధం ఏకీ లాస్ట్కి తుమ్ మీరే హవాలీ కరో ఈ లాస్ట్ జన్మ యొక్క జీవితము మీరు నా కోసం అర్పించండి అని చెప్తున్నారు శివ मेरे हवाले का मतलब है जैसे स्त्री पति के हवाले पति स्त्री के हवाले बाप बेटे के हवाले बेटा बाप के हवाले ये तो प्रैक्टिस अच्छी तरह से है ना मैं तुम्हें मैं कोई तुम्हें नई बात नहीं कहता हूँ कैसे करे क्या करे तुम ये भी प्रश्न पूछ नहीं सकते हो నాకు మీ జీవితాన్ని అర్పించండి అంటే అర్థము ఎలాగైతే లౌకికంలో స్త్రీ పతి కోసం అర్పణ అయిపోతారు అలాగే పతి స్త్రీ కోసం పత్ని కోసం అర్పణయిపోతారు తండ్రి పిల్లల కోసం అర్పణయిపోతారు పిల్లలు తండ్రి పైన అర్పణ అయిపోతారు ఈ ప్రాక్ స్ మీకు బాగా ఉంది లౌకిక సంబంధాలలో ఉంది కదా అందుకని నేనేమి మీకు కొత్త విషయం ఏమీ చెప్పట్లేదు ప్రాక్టీస్లో ఉన్నదే మీకు ఇస్తున్నాను పని అని చెప్తున్నారు బాబా అందుకని ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి బాబా మీద బలి అవ్వడం అంటే ప్రశ్న అడిగే అవసరం కూడా లేదు ఇందులో తుమ్మప్ జీవన్ ఏదోకి ప్రతి దేతి ఆయో క్యా తుమ్మ అప్పని బచంకి ప్రతి అప్పు జీవన్ నెట్టేహో మీరు మీ జీవితాన్ని ఒకరి కోసం ఒకరు అర్పిస్తూ వచ్చారు లౌకికంలో చెప్పండి పిల్లలు ఉన్నవాళ్ళు మీ పిల్లల పట్ల మీ జీవితాన్ని చీ కూర్చోలేదా మీరు అనుభవం లేదా మీకు అది జీవితాన్ని ఇవ్వడం అంటే ఏంటనేది అప్న తన్ మందన్ జోబి కూర్చే తుమ్ ఉనికి ప్రతితో బనాకే పెట్టేహోనా మీ తన మన ధనాలు ఏవేటి ఉన్నాయో అన్నింటినీ పిల్లల కోసమే అని తయారు చేసుకుని కూర్చున్నారు కదా అప్నా అప్నాతో కర్తి హునా సరే జీవను నీకి ప్రతి లగా దీతి హో మీ సంబంధాల వైపు మీరు చేస్తూ వచ్చారు కదా మొత్తం జీవితము వారి పట్లనే ఇస్తూ వచ్చారు

అభి జేసే అభిత కే కరుతీయాసీ అభికేత దొమ్మిదే బన్ ఇప్పటి వరకు ఎలాగైతే ఒకరి పట్ల ఒకరి సంబంధాన్ని అర్పణ అవడం అనేది అనుభవం చేస్తూ వచ్చారు అలా ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు నా వారీగా అయిపోయింది అటువంటి సమర్పణ భావాన్ని నా పైన పెట్టుకోండి అని చెప్తున్నారు శివ బాబా వేరే మీరే బన్ కరికే వస్తే ట్రస్ట్ బన్ సంబాలు నా పైన అర్పణ అయిపోవడం అంటే నా నా వారీగా అయిపోవాలి మీరు అయిపోయాక మీదేమీ ఉండకూడదు మీరు ట్రస్టీగా ఉండి సంభాలించాలి మీ చేతిలో ఉన్నదంతా మీ మీ సంబంధంలో ఉన్నదంతా ట్రస్టీగా ఉండి సంభాలించాలి అది మీరు కానట్టే మీరు జీవించి ఉన్న తొమ్మి భక్తి మార్గమే కైతే ఆయో భగవాన్ ఏ సబ్ తేరా మే తేరా పరంతు తేరా కియా నీహి మీరు భక్తి మార్గంలో కూడా ఇలాగే అంటూ వచ్చారు భగవంతుడా ఇదంతా నీదే నేను నీ వాడిని నీ వచ్చిందంతా నీదే నాదేమీ లేదు అని అన్నారు కానీ నీది అని ఇవ్వలేదు మీరు భక్తిలో అర్పించలేదు సిరఫ్ ఎసేహి తేరా ఉరకనే మాటల వరకే మీరు అంటూ వచ్చారు నీదే ఇదంతా అని భక్తిలో నీదిగా చేయలేదు అక్కడ మీరా మీరా బి మీరా ఐసే సబ్ కర్తే బయట కనేవారు నీది అంతా అని కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి నీది కూడా నాదే నాది కూడా నాదే అని ఇలాగే చేస్తూ వచ్చారు అన్నింటిలో లేకన్ అబ్ ఓటగితో నీ చల్లేగినా ఇప్పుడు అలాంటి మోసం పనికి రాదు కదా తేరాభి మీరాతో మేరా బి మీరా నీ అవి ఏ తేరా మీరా కథం కన్నా పడేగా నీది కూడా నాదే బాబా నాది కూడా నాదే అలా కాదు ఇప్పుడు నీది నాది అంత సమాప్తి చేయాలి బాబా పైన అంతలా బలి మే తేరా తోస్మే బాగా బస్ తేరా ఇప్పుడు ఎప్పుడైతే నేను నీ వాడైపోయాను బాబా అంటున్నారు దానిలో అన్నీ వచ్చేసినట్లే ఇంకా ఇది నీది ఇది నాది అనేది ఇంకా లేదు బస్ నేను నీ వాడను అని భలే అయిపోవాలి బాకీసీకి ఉన్ కి మీద అప్నభి మేరా ఏ టగి కర్నే కఖ్యా ఫాయిదా ఇలా బాబా నేను మీ వాణ్ణి అని అన్న తర్వాత అతనిది కూడా నాదే నా దగ్గర ఉన్నవి కూడా నాదే అని భావములో రాకూడదు ఇలాంటి మోసం చేయడం వల్ల లాభమేం దొరుకుతుంది మీకు क्योंकि हम ही अपने को टगेंगे उस परमात्मा को तो कोई टग नहीं सकता इला नडव मन की मनमे मोसम चेस्कने वालों आ परमात्मा ने मोसन चे लेर पहले कैसे कैसे टगी करते रहे लेकिन टगते टगते खुद ही दुखी शांत बने क्योंकि धोखा तो तुम ही कह रहे इसलिए अब बाप कहती वो सब छोड़ो మొదట ఇక్కడ రాకముందు ఇలా ఇలా మోసం చేస్తూ వచ్చారు భగవంతుడు ఎదురుగా ఒక మాట అనడం ప్రాక్టికల్గా ఇంకొకటి జరగడం మోసం జరుగుతూ వచ్చింది కదా కానీ భగవంతుడు మోసపోలేదు మీరే మోసపోతూ దుఃఖితులయ్యి అశాంతిలోకి వచ్చేసారు ఎందుకంటే మీకు మీరే మోసం తింటూ వచ్చారు అందుకే ఇప్పుడు బాబా చెప్తున్నారు అవన్నీ విడిచిపెట్టండి ఆ సంబంధాలన్నీ అశాంత్ బయూకి ధోకాతో తుమ్ కారీ బాబు కబ చూడో దేహ సహిత సబ్ సంబంధం సే బుద్ధి హఠాకర్కే అవి మేరే సే జోడో ఫిర్ అపనాపన్యేగా దేహ సహితం సర్వ సంబంధాల నుండి బుద్ధిని తొలగించి ఇప్పుడు నాతో జోడించండి మీ బుద్ధిని అని చెప్తున్నారు బాబా अब मरी मेदिने अला बाबा अभी तक मेरा मेरा कहते दुखी होते रहते फिर बुद्धि उधर जाती तो कहते हो क्या करू कैसे करूं अगर तुम

అప్పుడు మళ్ళీ ఏమంటారు ఏం చేయను ఎలా చేయను బుద్ధి నిలబడటం లేదు బాబా పైన ఒకవేళ ఎవరిపైనైనా మీ బుద్ధి వేలాడుతుంది బాబా తప్ప అంటే దాని ఫలితం ఏమొస్తుంది మోహం ఉన్నట్లే కదా ఎక్కడ మన బుద్ధి వేలాడుతుందో అక్కడ ఈ కారణంగా మీరు దుఃఖితులవుతూ వస్తున్నారు దుఃఖితులు అందువలన బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ జగత్తు నుండి సంబంధం తెంచుకొని నాతో జోడించుకోండి అని చెప్తున్నారు శివ్ బాబా తోయేజ్ని అప్నని దేహకి బంధన్ జీవన్కి బంధన్ బనాయి ఉన్సే నిక్కల్ కరికే అభి మేరే బంద్ జావు కాబట్టి ఏదైతే మీరు దేహం యొక్క బంధన జీవితం యొక్క బంధన తయారు చేసుకున్నారో దాని నుండి బయటపడి ఎప్పుడు నా వారీగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా ఫే మైకోమారే సాత్ జన్మ జన్మతోడే చల్తారా నే ఈ సమయంలోనే కదా తర్వాత జన్మ జన్మలు మీతో నడుస్తూ వస్తానా ఏంటి నేను ఇతర జన్మల్లో లేదు కదా నేను ఉండను కదా మీతోని అని చెప్తున్నారు బాబా అవి మీరా తుమారా కామ్ హే బస్ ఈ సమయంలో మాత్రమే మీతో నా పని ఉంది బస్ ఇప్పుడు మాత్రమే నా వారిగా మీరు కాగలరు అని చెప్తున్నారు శివ్ फिर तो तुम आत्माएं आपस में सदा काल के सुख में चल चलती चलेगी तरवा जन्मीद अनेक सुख संबंधा नाराबा सदाकाल सुख संबंधा तो तुम्हारे दुख के बंधन ట్ కె సుఖం బనాపస్ని సుఖ భోగి మీ దుఃఖ బంధనలన్నీ కట్ చేసి సుఖ సంబంధం నేను తయారు చేసేస్తున్నాను తర్వాత పరస్పరం మీలో మీరే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా బాబా అయితే అక్కడ ఉండరు కదా పరస్పరం పిల్లలే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు अभी देखो तुम कितने बिगड़ गए इसलिए दुखी होते फिर मैं तुम्हारा बिगड़ा हुआ सुधारता हूँ फिर तुम ही सुखी रहेंगे इप चूँ ची वातावरण संबंधी अंदा दुखित इप नड़ेपो बाग चेस्ना तरवा सुखी उखड़ा मैं थोड़ी जन्म जन्म तुम्हारे साथ चलने वाला हूँ मैं तो सिर्फ तुम्हारी बिगड़े को संवारने के लिए कहता हूँ अभी मेरे बनू नैन जन्म जन्म ला तो उठा మీరు నా మీద బలి అయిపోతే అదంతా నేను అనుభవించడానికి వెన్మజన్మలు మీతో ఉంటానా కాదు ఈ సమయంలోనే నేను మీది ఏదైతే చెడిపోయిందో సంబంధాలు వాతావరణం అదంతా బాగు చేయడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడు నా వారీగా తయారవ్వండి నా పైన బలి అవ్వండి అని అని చెప్తున్నాను బాబా సో వి హూ అది కూడా ఎందుకు చెప్తున్నాను క్యూకి మీరే ఫర్మాన్ పర్చలేసే తుమ్మ లే సహజోజేగా ఎందుకంటే నేను ఇచ్చే ఆజ్ఞపై నడవడం వలన ఈ సమయంలో మీకోసం అంత సహజం అయిపోతుంది మే తుమే ఏ సహజ యుక్తి దేత్తాము కాబట్టి ఈ సహజమైన యుక్తి మీకు ఇస్తున్నాను అనేక జన్మల వరకు మీ ప్రాప్తులు సహజంగా తయారవడం కోసమే ఇది ఒక సహజమైన యుక్తి అన్ని వైపుల నుండి బుద్ధిని తెంచుకొని ఒక బాబాతో జోడించటము అనేది యుక్తి తో ప్రాక్టికల్ మే మేరీ ఒకరికే చలో తో ఈ యుక్తి కామ్యావి ప్రత్యక్షంగా జీవితంలో नड़ची चूँगी युक्ति चला उपयोग पड़ती अच्छे चुप्त शिव बाबा जैसे कोई किसी के गोद का बच्चा होता है फिर उनका ही नाम प्रैक्टिकल चलेगा ना ऐसे तुम भी प्रैक्टिकल मरे मेरे हो करके चलने से तुम्हारा ही भाग्य बनेगा బాబా చెప్తున్నారు ఎలాగైతే ఎవరు ఎవరికైనా దత్తత అయిపోయారు అనుకోండి దత్తత దత్తపుత్రులుగా అయ్యారనుకోండి ఎవరి దగ్గర దత్త అవుతారో వాళ్ళ పేరే నడుస్తుంది వాళ్ళ తల్లి తండ్రిగా లిస్ట్లోని వాళ్ళ ఇంటి పేరు కానివ్వండి అంత అదే నడుస్తుంది కదా ఎక్కడ దత్తత అయ్యారా అది మరి ఇక్కడ కూడా ప్రాక్టికల్గా మీరు నా పిల్లలై నడవడం వలన मी भाग्यमे तैयार अच्छी शिव बाबा दत्तात्रेय का बाबा वार में बाप तो बड़ी सीधी सहज एकदम सिंपल बातें बतलाते हैं उससे भी देखो कोटों में कोई धारणा करने वाले निकलते बाबा आए थे चाल यदार्दंगा सहजंगा सिंपल मटल चुप्त उन्ना बाबा आईना चूँ को కోటిలో కొద్ది మంది ధారణ చేసుకునే వారు తయారవుతున్నారు బాప్కే తీసు ఛోటేసా సంగమే తుమారా తుమారే దేశ్ ఇస్ కార్పొరేట్ దునియా మీ తుమారి లే ఆయో జో కమ్ సెకం జనా టైం ఉత్తనా టైమ్తో ఖ్యాల్ కరో బాబా చెప్తున్నారు ఈ చిన్న సంగమ యుగంలోని మీ దేశంలో ఈ సాకార ప్రపంచంలో మీ కోసమే నేను వచ్చాను ఈ చిన్న సంగమ యగంలోని కాబట్టి తక్కువలో తక్కువ ఎంత సమయం మీకు దొరికితే అంత సమయం నా కోసం కొంచెం మీ ఆలోచన పెట్టండి అని చెప్తున్నారు బాబా बाबा के बने हो तो कम से कम इतना टाइम तो शुद्ध रहो बाबा पिल्ल का तार ही यु कपट्टी तकल तक तक्कु ये जीवित ना, ना लाइना शुद्धगा उन्डंडी फिर तो तुम्हारी ऐसे प्रारब्ध बन जाएगी जो तुम ही उस दुनिया में मेहनत नहीं करनी पड़ेगी तरवात जन्म लो ఈ జీవితం అయిపోతే తర్వాత జన్మలో ప్రాలబ్దం యొక్క జన్మల్లోకి వెళ్ళిపోతారు మీరు అప్పుడు ఆ ప్రపంచంలో మీరు మళ్ళీ శ్రమ పడే అవసరం ఉండదు అభితూడి మీనత్తికి బాధ్య అభి తుమ్ కేసేబి కర్కే మర్మిట్ కర్కే బి ప్రతిజ్ఞ కరు ఈ కొద్ది రోజులే శ్రమ పడవలసిన విషయం ఉంది ఈ ఒక్క జన్మలో ఈ కొద్ది సమయం కాబట్టి ఇప్పుడు ఏం చేసినా ఎలా అయినా చావాల్సి వచ్చినా కూడా పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేసుకోండి బాబాకి ఇవ్వండి జీవితం అప్ని దృఢతరకు అప్ని ధార ధారణం మీరు వినేక పూడా ప్రయత్నం కర్ర మీలో మీరు దృఢత ఉంచుకోండి మీ ధారణలలో మీరు ఉండే పూర్తి ప్రయత్నం చేయండి బాప్ తుమ్హే సాఫ్ సాఫ్ బతలాతే తుమ్ సిర్ఫ్ ఇత్నే థోడే టైమ్ కేలియే మెహనత్ కరో బాబా స్పష్టంగా చెప్తున్నారు میر కేవలం ఈ కొద్ది సమయ ఈ జీవితం కోసం ఈ శ్రమ పడండి నా వరిగాయే శ్రమ పడండి అని చెప్తున్నార బాబా మే తుమ్హే aur koi mehnat nahi karata hu మీ జనా మిల్తాయిస్కి బెంట్ మీకు ఈ మైన ఇంకా ఇది తప్ప నేను ఇంకేమీ శ్రమ మీ ద్వారా చేయించట్లేదు ఇంకో శ్రమే ఇవ్వట్లేదు అయినా మీకు ఏదైతే ప్రాప్తి దొరుకుతుందో దాంతో పోల్చుకుంటే శ్రమే లేదు అసలు మీరు చేస్తున్నది అని చెప్తున్నారు మా అవి గీకి గడిమత బనా అయ్యే కరుగా ఓ కరుంగా దునియాకి ఆక ఏగి ఓకి ఆకేంగి అరీ దునియాకి ఆక ఏగి చూడదో వేసి ఇప్పుడు నేతి కుండలని తయారు చేస్తా తయారు చేయకండి కూడబెట్టకండి అంటే ఇలా అనడం అంటే దాన్ని ఆ సామీతని ఎందుకు ఉపయోగిస్తున్నారు ఇక్కడ అంటే మమ్మ చెప్తున్నారు నేను ఇది చేస్తాను అది చేస్తాను ప్రపంచం ఏం ఇదొకటి నేను ఇది చేస్తాను అది చేస్తాను గొప్పలు ఇంకొకటి ప్రపంచం ఏమంటుందో వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో నేను ఇది చేస్తే ఇలా నడిస్తే అరే ప్రపంచం ఏమంటుంది ఇవన్నీ విడిచిపెట్టండి అంటున్నారు మమ్మ అవి ఏ దునియాహీ జానేవాళి లేకన్ బీచారి ఇంకో ఏ పతాతోడీకి ఇసలు ఏ బాప్కి అయితే ఏం మార్చిస్తో ఇప్పు ప్రపంచమే చనిపోయేది ఉంది కదా అలాంటి ప్రపంచం ఏమంటుంది అని ఆలోచిస్తూ బాబాను దూరం చేసుకుంటారా కానీ ఆ మానవులకి పప్పు మీద తెలీదు కూడా ప్రపంచమే చనిపోయేది ఉంది అని అందుకే బాబా చెప్తున్నారు ఇలా ఆలోచించకండి వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు ప్రపంచం ఏమంటారు ఆలోచన వదిలేయండి अब तो मौत सामने है, मृत्यु इतना लंबा छोड़ा जो बना कर बैठे हो ये सब कर रहे हो, इंतजुड़ संबंध विस्तार वेस्टे अभी बापके बच्चा वेस्ट इन पद रक्षा इस शरीर निर्वाह के जितना चाहिए उतना भले करो

ఎంతైతే మీ రచన పిల్లలు ఉన్నారో ఇల్లు రచించుకున్నారు కదా లౌకికాన్ని వాళ్ళతో లెక్కాచారాలు ఉన్నాయి కదా అవి తీర్చుకోవడం కోసం ఎంత అవసరమో అంత వాళ్ళ వాళ్ళ సేవ చేయటం కోసం వాళ్ళని సంభాలించడం కోసం ఎంత అవసరమో అంత చెయ్యండి లేకపోతే నేను ఎక్కడ సంపాదిస్తాను వారందరినీ మీరే సంభాలించాలి కదా जो जरूरी है वो तुमको वो तो तुमको फ्री करता हूँ लेकिन अभी ये जो एक्स्ट्रा रच रही उससे उसके लिए मना करता हूँ क्योंकि अभी वो तो गिरना ही है क्यों अपना फालतू तो समय गवा रहे हो ये देते मे पि इचितुन तपदू वालन चयाली लेकिन बाबा इनको कद वाल ये बाध्यता మీకు ఉన్న పర్సనల్ కుటుంబము లెక్కాచారం దానికోసం నేను మీకు ఫ్రీ ఇచ్చేస్తాను చేయండి ఆ సంబంధంలో ఉండి శ్రెంబ చేయండి వాళ్ళ పాలన చేయండి కానీ ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా రచించుకుంటున్నారో ప్రపంచం ఏమంటుందో వాళ్ళని ఏమంటారో వీళ్ళని ఏమంటారో వాళ్ళ కోసం చేయాలి అని వీళ్ళ కోసం చేయాలి దానిని నేను నిషేధిస్తున్నాను అని చెప్తున్నారు బాబా పిల్లలు మీకు సొంత పిల్లలు ఉన్నారు సొంత అమ్మ నాన్న ఉన్నారు మీరు వాళ్ళని చూడాలి చూడండి ఇంకా అంతకన్నా ప్రపంచం ఏమనుకుంటుందో స్నేహితులు ఏమనుకుంటారో మిత్రులు ఏమనుకుంటారో వాళ్ళ కోసం నేను పెట్టాలి చెయ్యాలి దీనిని నిషేధిస్తున్నారు బాబా ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కింద పడేదే మీ నాశనం అయ్యేదే ఉంది అటువంటి వారి వెనుక అటువంటి ప్రపంచం వెనుక మీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తారు ఈరోజు పాట అయ్యేది ముందు వినిపించారు పాటదలగా సంబంధంలోనే అంతా చెప్తూ ఉన్నారు మమ్మ ఎంచుకోవటం అంటే ఏంటి అనేది ఇన్ ఫాల్ తుకి ఝంజటో సిహి తుమ్ దుకి ఏం ఝంజో సి చూటు వహితో తుమ్మి బతిలా ఎందుకంటే ఎన్నో జన్మల నుండి ఈ వ్యర్థ వ్యర్థ జంజాటాల్లో పడి మీరు దుఃఖిగా అయ్యారు అందుకని ఆ జంజాటల నుండి ఇప్పుడు మీరు ఎలా విడుదలవ్వాలి అది నేను మీకు చెప్తున్నాను నేర్పిస్తున్నాను అని చెప్తున్నారు చూబాబా ఫిరిబి బేట్కర్కి అనేక బహానీ లాగాన ఈ యొక్క హాకీ రీతి నేను మిమ్మల్ని ఈ బంధనల నుండి విడిపించాలని వస్తే అయినా కూడా మీరు కూర్చొని అనేక సాకులు చెప్తూ బాబా వారిగా ఉండడం నుండి మీరు విడిపించుకుంటుంటే అనేక సాకులు తయారు చేసి ఇది ఎక్కడ రీతి ఇది ఎక్కడ పద్ధతి అంటున్నారు బాబా ఫిర్ బాబీకి అయితేకి దేఖలేనా అభి అగర్ ముజే సిది అంగుళి నీ దేత ఆత నీ దేతితో ఫిర్ మేసే నాకు పక్కడికి లేచల్లుగా అటువంటి పద్ధతి మీరు అనుసరిస్తే బాబా కూడా అనవలసి వస్తుంది అప్పుడు ఏమని చూడండి ఇప్పుడు తిన్నగా నా చేతిలో చెయ్యి పెట్టలేదా మీరు చిన్నగా నా చేతిలో వేళ్ళు పెట్టి నా చేతిలో చేతులు ఇచ్చి నడిచేరా నేను సక్రమంగా తీసుకెళ్తాను మిమ్మల్ని లేదా ముక్కు పట్టుకొని మీ ముక్కు పిండి తీసుకెళ్తాను అని అంటున్నారు బాబా నాకు పకడీగా తో పెద్దమ్ గూటేగా పెద్దకుహోగా సజ కానీ కాని పడిగిందా ముక్కు పట్టుకొని తీసుకెళ్తానంటే అర్థం ఏంటి శిక్ష అనుభవించి వెళ్తారు ఎందుకంటే ముక్కు పిండి పట్టుకెళ్తే ఎలా ఉంటుంది ఊపిరాడదు దుఃఖం కలుగుతుంది శిక్ష అంటారు కదా దీన్ని అంటే శిక్ష అనుభవించటాన్ని బాబా అలా పోలుస్తున్నారు చేతిలో చేసి వెళ్ళడం కాకుండా బాబా మనం మొక్కు పట్టుకొని తీసుకెళ్ళాం అనమాట ఎస్డీఏ కేతీ అభి హాత్ మీ హార్త్ దేకర్ సీతా చల్నిక టైం ఆ గయ్యా హై అందువల్ల బాబా చెప్తున్నారు ఇప్పుడు నా చేతిలో చేసి తిన్నగా నాతో కలిసి వెళ్ళే టైం వచ్చేసింది ఇంకా అటు ఇటు మీ సమయాన్ని వేస్ట్ చేయకండి దుఃఖం ఇచ్చే సంబంధాలలో ఈ సమయాన్ని వృధా చేయకండి చెప్తున్నారు బాబా ఎంతవరకు అవసరము మీ రుణానుబంధాలు బంధాలు తీర్చుకునే సంబంధాలు వాటి కోసం మాత్రమే మీరు ఏదైనా పెట్టుకోండి బంధనం కానీ అంతకన్నా ఎక్కువ బంధనాలు పెట్టుకోకండి బాబాతో ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది अगर सीधी तरह से नहीं चलेंगे तो फिर मेरे हाथ में तुम्हारा नाक भी तो आएगा फिर देख लेना फिर उस समय कुछ नहीं हो सकेगा ना कुछ कर सकेंगे इसलिए बाप कहते बच्चे अब तुम मेरे हो करके, के मेरे पास आ करके, के मेरी बातों को सुन करके अगर फिर भी कुछ नहीं किया तो उनके लिए बहुत कड़ी सजाएं हैं इसलिए जिन बिचारों को पता नहीं उसकी तो बात अलग है बाकी जिन्हों को पता है जो बैठ के सुन के फिर इन्हीं बातों में गफलत की, तो उनकी तो मम्मी बाबा इपड़ो बाबा चेत डायरेक्ट बाबा तो कल नड़ बैल देर लेको अब బాబా చేతిలోకి మేము ముక్కు పట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు చూడండి మీరేమీ చేయలేరు విడిపించుకోలేరు ఆ సమయంలో ఏం చేద్దామన్నా ఇంకప్పుడు అవకాశం ఉండదు అందుకే బాబా చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు నా వారీగా అయిపోండి ఇప్పుడు నా వారీగా అయి నా దగ్గర రోజు వస్తూ నా మాటలను వింటూ ఒకవేళ ఇది మీరు చెయ్యటం లేదు అంటే అటువంటి పిల్లలు చాలా కఠిన శిక్షను అనుభవిస్తారు ఆఖర్లో పాపం ఎవరికైతే ఈ విషయాలే తెలియదో వారి విషయం వేరు కానీ ఎవరికైతే ఈ విషయాలు తెలుసో ఎవరైతే బాబా ఎదురుగా కూర్చుని వింటున్నారు అయినా పెడచవని పెట్టి అశ్రద్ధతో నడుస్తున్నారో పర్వాలేదు మన మాని అంటే మనం ఆలోచనలు కూడా కలిపి నడవడం బాబా చెప్పింది డైరెక్ట్ పాలన చేయకుండా అశ్రద్ధలో నడుస్తున్నారో వాళ్ళ కోసం చింతించాల్సిన విషయం శిక్ష అనేది వాళ్ళకుంటుంది దశ దశగున్నా ఫైదా దశ దశగున్నా నుక్సాన్ ఓగా ఎలాగైతే పది రెట్లు లాభం ఉంటుందో ఒకటికి బాబాది చెప్పినట్టు మనం నడిస్తే ఆచరిస్తే పద్దరెట్లు ఏంటి వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా బాబా చెప్తారు కదా ఒక అడగలు వేస్తే వెయ్యి అడుగులు సహాయం చేస్తానని అలాగే అశ్రద్ధ చేశారనుకోండి పది రెట్లు నష్టం కూడా జరుగుతుంది అప్పట్లో పది రెట్లు అనేవారు బాబా ఇప్పుడు వెయ్యి రెట్లు చేసేసారు ఆ లెక్కను

ఇప్పుడు ఇవన్నీ అర్థం చేసుకొని బాబాతో బుద్ధియోగం జోడించుకుంటే బాబా వరిగా తయారైపోయి అర్పణయిపోయి బాబాతో బుద్ధియోగం జోడించుకుంటే శక్తి దొరుకుతుంది తో ఇన్సీ బాత్మకు సంజు పూలో మత్ అందువలన ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుని నడవండి మర్చిపోకండి అపియజ సమయం చిల్ రహా హై ఇస్సే పేచానో జరా ఆంకే ఖోలో బుద్ధి ఖోలో అస్మి కపూర్క్ పైదాలో ఇపుడేదైతే సమయ నడుస్తుందో ఈ సమయాన్ని గుర్తించండి కొద్ది కల్లు తర్చుకోండి బుద్ధిని తర్చుకోండి మరి ఈ సమయం యొక్క లాభాని పూర్తిగా తీసుకోండి apni puri takdeer jagao inda labhan theesukoni ee samayannu upayoginchukoni poorthi adrushtanni mel kalpukondi गतिगति बिल्कुल पुन्ना ये लोबल बाबा वेणि पयर अला काकोडू कहते भी है जैसे संग वैसा रंग होता है इसलिए जिसमें अभी ये धारणा पूरी नहीं होगी तो माया के संग का रंग लग जाएगा तब तो कहते ही या नो ही विल सी नो ही विल टॉक नो ही विल कई ऐसी बिल सी है ज यहां भी कईयों को छोड़ते नहीं है, फिर एक दो के संग दोष में आ जाते हैं బాబా చెప్తున్నారు అంటూ ఉంటారు కదా ఎలాంటి సాంగత్యము అలాంటి రంగు పడుతుంది మన పైన అని అందువలన ఎవరిలోనైతే ఈ ధారణలు పూర్తిగా ఉండవో వస్తారు బాబా పిల్లలుగా ఉంటారు కానీ ధారణలు కంప్లీట్గా ఉండవు ఏమవుతుంది మాయా సాంగత్యక రంగు పడిపోతుంది వారిపైన అందుకనే బాబా చెప్తారు చెడు వినకండి చెడు చూడకండి చెడు మాట్లాడకండి అని కొంతమంది అలాంటి నడవడిక ఉండే వాళ్ళు కూడా దొరుకుతూ ఉంటారు ఈ విల్స్ ఇక్కడ కూడా కొంతమందిని వదలడం లేదు ఈ విల్ అనేది చెడు అనేది అలాంటి ఎవరైనా ధారణలలో పరిపక్వంగా లేకుండా నిశ్చయం ధారణలో పరిపక్వంగా లేకుండా ఉండేవారు అలాంటి వారు ఉంటేమవుతుంది ఒకరికొకరు సంఘ దోషంలోకి వచ్చేసి పడిపోతారు అందుకే పరివారంలో కూడా మనం అటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈయోర్ నో విల్ సీన్ నో విల్ టఫ్ నో ఈవిల్ చెడు అనేది వినడము మాట్లాడడము చూడడము అలాంటి వారి నుండి దూరంగా ఉండాలి ఎవరైనా మన పరివారంలో కూడా అలాంటి వాళ్ళతో ఆరస్యపడితే ఏమనుకోవాలి మాయా సాంగత్యం ఇది సంగదోషంలో రాకూడదు ఒక అయితే ఏసంగ దోషే బచ్చారు కాబట్టి బాబా చెప్తున్నారు ఇలాంటి సంఘదోషం నుండి రక్షింపబడి ఉండండి ఎస్సే మాసం జోకి సంఘదోష బాహర్య్యి యానీ ఇలా అనుకోకండి సంఘదోషం అంటే బయట మనుషులతో మనం కూడితే అది సంఘదోషం లౌకికం జ్ఞానం లేని వాళ్ళు ఇక్కడ కాదు కదా అని అనుకోకండి నెయ్యి యహాబీ ఓ గూమ్తే రేతే హే కింకీ ఉన్న రాజ్యీనా అలా అనుకోకండి ఇక్కడ కూడా బాబా పిల్లలు కూడా ఈ వీళ్ళనేది తిరుగుతూ ఉంటుంది చెడు అనేది ఎందుకంటే మాయా రాజ్యంలోనే ఉన్నాం కదా ఇంకా బాబా పిల్లలైన వరం కూడా ఇస్ ఏ అచ్చి తరసి తరలి కవచ పైన కద్రావో అందువల్ల బాబా చెప్తున్నారు మంచిగా మీకు మీరు కవచం వేసుకొని ఉండండి ఎలాంటి సంఘ దోషాల్లో పడకుండా బాబా నుండి కదా ఇలా చెప్తున్నారు బాబా పిల్లలే కదా మనకు చెప్పారు ఇదేనా పరచింతన పర పరదర్శన ఇవన్నీ చెడే కదా యజ్ఞం మీద నియమితుల మీద ఏదైనా కానీ లేనిపోని విషయాలు అప్పట్లో బయట నుండి సమాజంలో విరోధం ఉండేది మమ్మ వాటిని సరిచేసేవారు మనం వింటున్నాం రోజు మన అనుభవాల్లో కానీ తర్వాత తర్వాత బయట విరోధాలు తగ్గుతున్న కొద్దీ లోపల విరోధులు కూడా చాలామంది ఉండేవారు ఉంటున్నారు కూడా అందుకని అలాంటి వాళ్ళ ప్రభావాల్లో మీరు రాకుండా మంచిగా కవచం వేసుకొని ఉండండి బాబా పిల్లలైనా బాబా పరివారమైనా మాయారాజ్యక ప్రభావము ఉంటుంది ఇక్కడ కూడా అని చెప్తున్నారు మమ్మ కవచోగా తోస్కి గోళీ లగేగి నెయ్యి అందుకే కవచము ధరించి మీరు నడుస్తూ ఉన్నట్లయితే గోళీలు అలాంటి సంగదోషం ఇక గోళీని మీ మీద పడవు యోగ కహి కవచే జ్ఞానికి తెల్వాలి దానికోసం యోగమే కవచము జ్ఞానము కడ్గము కత్తి ఇన్ ఇంత సభ్యు కో అన్ని పాస్ అచ్చి తరస సంభాకే రక్కో కాబట్టి ఈ శస్త్రాలన్నింటిని మీ దగ్గర చాలా చక్కగా సంభాళించి ఉంచుకోండి కేత బిహేవ్ జో కడతాయి ఓ పాత ఏదో భవిష్య ప్రాలబ్ద బనానికి భాతి అంటూ ఉంటారు ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు అని इकड़ा भविष्य प्रारब्धा ने तैयार यहाँ तो प्रार्ध नहीं ना यहाँ तो कोई गुरु बन करके नहीं बैठना है संगम प्रारब्धा कादो जन्म का इकड़े मी गुरु लेकूर्चक मनमो इसमें कोई मिसअर्सा ना करे इसलिए ये सब समझाया जाता है ఇందులో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ జరగకూడదు బాబా ఇచ్చే జ్ఞానాన్ని అర్థం చేసుకోవటంలో అందువలనే ఇవన్నీ వివరించి చెప్పడం జరుగుతుంది తో ఏ సబ్ అతి ధ్యాని మీరు ఎక్కడికి సేఫ్ రెక్కన కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకుని గమనికలో ఉంచుకొని మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోవాలి ఇహా కొషాదికి బాత్ నే హోనీ చెయ్యి అవి ఏ సబ్ ఖచ్చిత దూసుకే కళ్యాణాది యూజ్ కన్నాయి ఇక్కడ ఖర్చు అనే విషయం ఏది ఉండకూడదు ఇప్పుడు ఈ ఖర్చు అంతా ఇతరుల కళ్యాణార్థం సేవలో ఉపయోగించాలి మనము బి పైబీసీ కార్యమే లాగా నాయ మన దగ్గర ఉండి ఒక్కొక్క పైసా కూడా అంతా ఈ కార్యంలో ఉపయోగించాలి అచ్చా దూసరి క్లాస్ రెండో క్లాస్ మళ్ళీ మా రెండో క్లాస్ వింటున్నాము

చాలామంది మానవులు ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు ఇన్ని రోజుల నుండి ఇంత జ్ఞానం మేము వింటున్నా కూడా మా అవస్థ ముందుకు ఎందుకు వెళ్ళడం లేదు ముందుకు వెళ్ళడంలో ఆటంకం ఏంటి ఉంటుంది మా జీవితంలో అడుగుతూ ఉన్నారు అవి ఏజాని ఊ నుంకి ప్రతిదీ జాతి జిన్ హోనీస్ మార్గమే చల్నిక కథం రక్క అయితే ఈ వివరణ ఎవరైతే ఏ మార్గంలో ముందుకి ముందుకు అని అడుగు పెట్టారో వాళ్ళ కోసం వివరించి చెప్తున్నారు మమ్మ పరంతో తక్ అప్పుడు జీవన్ మన్ మాని కర్మ సైజ్ సరెండర్ కర్ ఇంకా నీ తక్ ఓ అతీంద్రియ మేషో సహోని స కానీ ఎప్పటి వరకు తమ జీవితం మనస్స వాచ కర్మ సహితంగా సమర్పణే బాబా వారిగా తయారవ్వలేదు అంతవరకు అతిಂದ್ರయసు అనుభవం కాదు బాబా పిల్లలైనా ఈ జీవితంలో కూడా అతిಂದ್ರయసుకు అనుభవం కాదు ఇది ఏక ఈశ్వరి లహే जब उनका सहारा लिया है तो दिल से उसके आगे जीवन अर्पण कर देनी야 తత్పురా వారసత్వని నాయ ఇది ఒక ఈశ్వరియ నీమం ఈశ్వరియ ల ఏంటి ఇప్పటితే బాబా ధారాన్ని తీసుకున్నామ మనను అప్పుడు మరి హృదయం తో హృదయం నుండి బాబా ఎదుర్గ జీవితాన్ని అర్పించేయాలి అంటే పొట్టిగా వారసులైపోయి వారసత్వం తీసుకో బలహారమై పోవాలి తో ఇస్ నశమి నినిసి ఒకవస్థాని ఉల్లాస్ भर jata hai aur phir gyan ki dharana hone se auron ko apsaman banane ki takat aayegi వారసలైపోతే అర్పణ అంత నశాల్లో ఉంటే ఈ జీవితం సుఖమే సుఖం ఈ ఆ నశాలోకి వచ్చేస్తే అంత స్థితిలోకి వచ్చేసి అంత సమర్పణ భావంతో నడిస్తే నశ నశ ఉంటే ఏమవుతుంది వాళ్ళ అవస్థలం ఉల్లాసం నిండిపోతుంది మరియు జ్ఞానం ధారణ అయిపోతుంది అప్పుడు ఇతరులని తమ సమానంగా తయారు చేసే నిండిపోతుంది మనలో మాకు ఏసనీయ సమజ్ఞ ఈ మానసిక రూప సేహం అర్పణ హోచుకే నేత నీకోనా ఇలా అనుకోకండి బయటకు నేను అర్పణ అవ్వకపోయినా అన్ని విధాలుగా చేసుకోకపోయినా మానసికంగా నేను బాబాగా అర్పణయిపోయాను కదా బుద్ధి ద్వారా అర్పణ అయిపోయింది మనసుతో అది చెల్లదు అలా అనుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంటున్నారు మా జబ్ బాబా ప్రాక్టికల్ మే ఆయా బాబీ ప్రాక్టికల్ మే బను ఫిర్ బాబా ఉనికి జన్మ పత్రికోన్ కేసేబీ డైరెక్షన్ దేకచ్చలావే ఎప్పుడైతే బాబా ప్రాక్టికల్గా వచ్చారు కదా నేను మనసుతో బుద్ధితో చేసేస్తున్నానని పరందామలో కూర్చున్నారా కూర్చోలేదు కదా ప్రాక్టికల్గా మీకోసం సినిమా పడి వచ్చారు కదా అలా పిల్లలు కూడా మీరు ప్రాక్టికల్గా బలి అవ్వాలి బాబా పైన చేయడంలో అనుకోవడంలో కాదు అప్పుడు ఎలా అంటే అర్పణ అయిపోవడం అంటే బాబా పైన బాబా మీ జన్మపత్రిని చూస్తూ మిమ్మల్ని ఎలా నడిపించాల డైరెక్షన్ ఇస్తారో అలా మీరు నడుచుకుంటూ ఉండడమే ఆ డైరెక్షన్ బాబా తెలుసు నా జన్మపత్రి ఏంటో అతను నడిపిస్తున్నాను నేను నడవడమే అతను ఎలా చెప్తే ఎలా అని నడవాలి అస్మి పెళ్ళి గుటకాయగా పరం అంతమే సంజంగి ఎస్మి హి ఆ మరి చెడితి కల కానీ అంత అలా నడవడంలో మొదట్లో కొంచెం గుటకలిమింగే అవస్థ వస్తుంది అంటే కొంచెం అలాంటి పరీక్షలు ఎదురవుతాయి సంశయం కలిగించేలాగా అయ్యో నేను అలాంటి సమర్పణ భావంతో నడిస్తే పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు ఎవరు నన్ను నేను పట్టించుకోవాలి నాది నేను చూసుకోవాలి కొంచెం అలా గుటకలిమింగే స్టేజ్ వస్తుంది కానీ ఆ గుట్ట స్టేజ్ వచ్చినా సంశయం కలిగించే సిచ్యువేషన్స్ వచ్చినా సంశయం రాకుండా నేను అనుకున్నానంటే అనుకున్నాను అంతే బాబా వాడైపోయానంటే బాబా వాడైపోయాను అంతే అలా కానీ మనం నడుచుకుంటే నడుచుకుంటూ నడుచుకుంటూ ఆఖరికి మనకు అర్థం అవుతుంది ఇలా నేను సమర్పణ భావంతో నడవడంలోనే నా యొక్క ఎక్కే కళలు ఉన్నాయి అనేది అనుభవం అవుతుంది వస్మి పే పేలేగుటకాయక పరంతో అంతమే సంజంగా ఇస్మయ మరి कला है तो अपने जीवन की सारी जवाबदारी उनके हाथ में समर्पण करने का बटे भट्ट जीवित तुम एक बाध्य तंता बाबा लो बाकी गुरु पिछड़ी गुरु बन कोई उनकी गद्दी पर नहीं बैठना है अंत गुरु गुरु वही गुरु नहीं मनो आतनी गद्दी में तो कुछ नहीं विषय में ले अब इन सभी बातों को बुद्धि में रखो तभी अवस्था ऊंची जा सकती है ఇక్కడ బాబా అర్పణ అయిపోవడం అంటే బాబా ఎలా తయారు చేయాలనుకుంటున్నారో అలా తయారే బాబాతో వెళ్ళిపోవాలి బాబా చేతుల్లో దాని దానికోసం తయారవడం బాబా చెప్తున్నారు మమ్మ చెప్తున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని బుద్ధులో ఉంచుకున్నప్పుడే మీ అవస్థ ఉన్నతంగా తీసుకొని వెళ్ళగలరు జ్ఞానమార్గంలో ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నా ఇంత జ్ఞానం వింటున్నా అంటే దానికి స్థితి లోపల నుండి ఇలా ఉంటే ముందుకు వెళ్ళగలం అనేది మమ్మ చెప్తున్నారు అగర్ ఉంచినీ చెడితే జరు అప్నీ అతారణమే కోలా పని ఒకవేళ ఉన్నత స్థితి వైపు ఎక్కటం లేదు ముందుకు వెళ్ళడం లేదు అంటే తప్పకుండా మీ హృదయంలోని లేదా మీ ధారణలోని ఎక్కడో నల్ల మచ్చ ఉంది అచ్చ అచ్చా మీటే మీటే యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ మధురాతి మధురమైన పిల్లలకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు మమ్మ బాబాకు అందులోనే మాతాపిత ఎరెవరు ఉన్నారు కదా మనం రోజు చెప్పేదానిలో మనం కూడా మాతాపిత బాబ్ దాదాకు ప్రియ స్మృతులు చెప్దామా మరి హుహాని బుంకి రుహానీ బాబ్ దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే బాబా నమస్తే వరదాన్ ఈరోజు మురళిలోని వరదానము అప్ శ్రేష్ఠ స్వరూప్ వ శ్రేష్ఠ మీ స్థితిలే అలౌకికత అనుభవం కర్ణి అంతర్ముఖి భవ తమ శ్రేష్ఠ స్వరూపం మరియు శ్రేష్ట నశాలో స్థితిలే ఉంటూ అలౌకికత యొక్క అనుభవం చేయించేటటువంటి అంతర్ముఖి భవ अपनी श्रेष्ठ स्वरूप स्थित रहे अलौकिकता का अनुभव कराने वाले अंतर्मुखी भव तम श्रेष्ठ स्वरूप मर श्रेष्ठ नशा स्थित का अलौकिकता अभवन चेटी अंतर्मुखी का जैसे सितारों के संगठन में विशेष सितारों की चमक दूर से ही न्यारी प्यारी लगती है ऐसे आप सितारे साधारण आत्माओं के बीच में एक विशेष आत्मा दिखाई दो साधारण रूप में होते हुए असाधारण व अलौकिक स्थिति हो तो संगठन के बीच में अल्लाह लोग दिखाई पड़ेंगे नक्षत्रालय का संगठन अलो ఆకాశంలో నక్షత్రాలు చూస్తాం కదా నక్షత్రాల యొక్క గుంపులో విశేష నక్షత్రం యొక్క మెరుపు విశేష నక్షత్రాల యొక్క మెరుపు దూరం నుండి అతీతంగా ప్రియముగా కనిపిస్తూ ఉంటుంది అలా మీరు నక్షత్రాలు సాధారణ ఆత్మల మధ్యలో ఉంటూ ఒక విశేష ఆత్మగా కనిపించాలి సాధారణ రూపంలో ఉంటూ స్థితి అసాధారణమైన స్థితి అలౌకిక స్థితి సంఘటన మధ్య ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని చూసేవారికి అల్లా పిల్లలు వీళ్ళు అని అనిపించేలా ఉండాలి మీ మెరుపు విశేషంగా తీసుకెళ్ళి అంతర్ముఖి బన్కర్ ఫిర్ బాహర్ముక్తమే అనేక అభ్యాసం దీని కోసం అంతర్ముఖ స్థితిలో ఉంటూ బాహారు ముక్తలకి వచ్చే అభ్యాసం ఉండాలి సదై శ్రేష్ట స్వరూప నశిత నాలెడ్జ్ ఫుల్ కి పవర్ఫుల్ బంకర్ నాలెజ్ దో తప్ప అనేక ఆత్మకు అను అనేక ఆత్మకు అనుభవి బనా సకే అంతర్ముఖులు అవడం అంటే ఏంటి సదా తమ యొక్క శ్రేష్ట స్వరూపంలో తమ యొక్క శ్రేష్టమైన నశాలో స్థితులై ఉండడం నష్టాలో స్థితులై ఉంటూ అప్పుడు నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా తారే జ్ఞానం ఇవ్వండి బహార్ముక్త రావడం అంటే ఇది లోపల ఈ ఈ పవర్ అనేది అనుభవం చేసుకుంటూ నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా ఉంటూ బయటకు మీరు మాటల్లో జ్ఞానం ఇవ్వడం బహార్ముక్తులకు రావడం మాటల్లో వచ్చిన అప్పుడు ఏమవుతుంది అనేక ఆత్మలను అనుభవీగా చేయగలరు స్లోగన్ రామన్ కి జాయిదాద్ సాత్మీ రక్లీతో దిల్ మీ దిలరామ్ టెహర్నయ్య సత్తా రామణ్ణి యొక్క ఆస్తి మీ మీతో పాటు ఉంచేసుకున్నట్లయితే మీ హృదయంలో హృదయ రాముడు నిలవలేరు రావణ్ణి కాస్తి మీ తోడులో ఉంచుకున్నట్లయితే హృదయంలో హృదయరాముడు నిలవలేరు మంది కాదు మన దగ్గర ఉంచుకున్నట్టు అవుతుంది కదా రావణ్ణి ఆస్తి అంటే మంది కాదు అది మనం దొంగతనంగా ఉంచుకున్నామంటే ఆ హృదయంలో అస్వచ్ఛ అస్వచ్ఛత ఉన్నట్టే రాముడు బాబా నిలబడారు అటువంటి వారు హృదయంలో అచ్చా మమ్మ చాలా క్షుణ్ణంగా విషయాలు మనకు అర్థం చేయించారు సంబంధాలు తెంచుకోవటం అంటే ఏంటి అసలు ఇక్కడున్న సంబంధాన్ని ఏంటి సతీగా ఉన్న సంబంధాలు ఏంటి అలాంటి సతీగా సంబంధాలు జీవన్ముక్త స్థితి తయారు చేసుకోవాలంటే ఇప్పుడు బాబాతో ఎలాంటి సంబంధం జోడించుకోవాలి ఎలా పరిహారం కావాలి ఈ లాస్ట్ జన్మ వ్యర్థం నుండి ఎలా ముక్తులు అవ్వాలి లాస్ట్ జన్మలోని వేస్టేజ్ కాకుండా మంది అంతా సఫలం అయ్యేలా బాబాకు వారసులుగా ఎలా నడవాలి మమ్మ చాలా స్పష్టంగా అర్థం చేయించారు ఈరోజు మా అమ్మ జీవితంలో ధారణలో ఉన్న పాయింట్స్ రోజు చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ఇరవై నాలుగో పాయింట్ మా అమ్మ సదా ఏకాంతమే రేతితి మా అమ్మ సదా ఏకాంతంలో ఉండేవారు రోజు దోబజే సవరి ఉంటుంది బాబాకి అదమి ఏకాంతమే చరిజాతిథి రోజు అమృత వేళ రెండు గంటలకి లేచిపోయి బాబా స్మృతులలో ఏకాంతలకు వెళ్ళిపోతూ ఉండేవారు మా ఓ సదా ఏకీ లగన్మే మగన్ రేతి ఆమె సదా ఒక బాబా లగ్నంలోనే నిమగ్నమై ఉంటూ ఉండేవారు ఉనికి దో శ్లోగన్ సదా యాద రేక హర్ గడి అంతిమ గడి హే దూసరా హుక్మి హుక్మి హై ఆమె జీవితంలో ఉన్న రెండో స్లోగన్స్ సదా గుర్తుండాలి మనకు ఏంటది ఒకటి ప్రతిక్షణము అంతిమ క్షణమే అనుకోండి రెండు ఆజ్ఞా ఆజ్ఞ నడిపిస్తున్నారు బాబా ఆ ఆజ్ఞలో మనం నడవడమే అనే మాట ఈ రెండు గుర్తుంచుకోండి స్మృతి హంబీ సహజ నష్టముహస్మృతి స్వరూప్ బంజే ఈ రెండు విషయాలు స్మృతిలో ఉంచుకోవటం వల్ల మనం కూడా మమ్మల్లా సహజంగా స్మృతి స్వరూపంగా తయారైపోతాము కిన్ని జన్యటొమ్మి నెహి జైంగి ఆరు అప్పు బుద్ధి కోసం పాత్ర ఫ్రీరా బాబాకి ఆశంకో పూర్ణ ఇలా ఉన్నట్లయితే ఏ జంజాటలోనే వెళ్ళాం మనం మన బుద్ధిని అన్ని విషయాల నుండి ఫియంగా ఉంచు ఫ్రీగా ఉంచుకొని బాబా ఆశల్ని పూర్తి చేసేవారుగా తయారు కాగలము ఇలా ఉంటే ఏకాంతంగా బాబాతో ఒకే లగ్నంలో ఉండడం ఇంకా ప్రతిక్షణం అంతిమక్షణం అని గుర్తుంచుకోవటం ఎక్కడ నేను అంటుకొని ఉండకూడదు ఆజ్ఞ ఆజ్ఞ నడుస్తుంది బాబాది ఆజ్ఞలో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అని గమనిక ఇవి ఉంటే ఏమవుతుంది ఎక్కడా మనం జంజాటాల్లో చిక్కుకోము మన బుద్ధి నిమిషాల నుండి ఫ్రీగా ఉంటుంది బాబా ఆశలు పూర్తి చేసేవాళ్ళుగా ఉంటూ మనం ముందుకు వెళ్ళిపోగలం మన ద్వారా బాబా ఆశలు పూర్తవుతూ ఉంటాయి అచ్చా ఈ ఈరోజు మామా యొక్క పుణ్య స్మృతి దిగజాన్ని మనం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మరి సెంటర్లో అందరూ వచ్చి బట్టి యోగము అని అలా లేనప్పటికీ ఆన్లైన్లోనే అయినప్పటికీ ప్రతి సంవత్సరం కన్నా ఇంకా శక్తిశాలిగానే జరుపుకుంటున్నా అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే అమృత వేళ అందరూ సంఘటనలో ఒకటే అవుతున్నాం మనం ఇంకా సాకారంగా మీరు సెంటర్లో వచ్చినప్పుడు అలా రాలేకపోయేవారేమో సెంటర్కి అందరూ కానీ ఇక్కడ ఆన్లైన్లోని సంఘటనలో కలుసుకొని యోగం చేస్తున్నాం మనం ఒకే టైంలో అందరం అలాగే సాయంత్రం సమయంలో కూడా పవర్ఫుల్గా ప్రతిరోజు మనం సంఘటనలో ఇంతమంది కలిసి యోగం చేస్తున్నాం అలాగే ఇంకా మా అమ్మ విశేషతలు ఇరవై నాలుగు రోజుల నుండి వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అదే సాకారంగా జరుపుకుంటే ఒక రోజు రెండు రోజుల మమ్మ విశేషతలు వినడము ఏదో వీడియోలు చూడడం అని ఇప్పుడైతే అనిపిస్తుంది కదా ఒక్కొక్క క్వాలిటీ కూడా మా వివరంగా తెలుసుకుంటున్నాము అలా తయారయ్యే ప్రేరణలు కూడా తీసుకుంటున్నాము ఈ ఇరవై మూడు రోజుల నుండి అవుతున్న ఈ కార్యక్రమంలోని మరి ఈరోజు కూడా కొన్ని వీడియోలు మా మా వాయిస్ మీరు వింటారు బాబా భోగి ఇక్కడ సర్ది అన్ని సెట్ చేసే లోపల మీరు అవన్నీ వింటారు అయితే దానికి ముందు కొన్ని అనౌన్స్మెంట్స్ ఏంటంటే రేపు సాయంత్రము కామెంట్రీ కబ్రిస్తాన్ శ్మశాన వాటిక అంటే చనిపోతాము బాబా దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళీ సతీగంలో వచ్చి జన్మ తీసుకుంటాం దాన్ని అనుభవం చేసుకుంటాం విశేషంగా ఇది కొంచెం ప్రాక్టికల్గా ఎదురుగా ఉండి చేసినప్పుడు వేరే విధానంలో ఉంటుంది నిజంగా ఒక డెడ్ బాడీ లాగా తయారు చేస్తాం మిమ్మల్ని బట్టీల్లో సహకారంగా అందరూ బట్టీలో వచ్చి రెసిడెన్షియల్ బట్టీల్లో పాల్గొన్నప్పుడు ఒక రోజు ఇలా కేటాయించి అనుభవం చేయిస్తూ ఉంటాం ఏంటంటే అందరినీ అలా దూర దూరంగా కొంచెం పడుకోబెట్టి ఒక తెల్లటి బట్ట కప్పి పూలు కూడా వేసి బుట్ట పెట్టి దీపం పెట్టి ఒక్కొక్కరి తల దగ్గర ఇప్పుడు మీరు అంటే కామెంట్రీ చెప్తాం ముందు అలా తయారు చేసి అందరినీ పడుకోబెట్టి తర్వాత కామెంట్రీ చెప్తాం అనమాట మీరు అలా మేము కామెంట్రీ చెప్తుంటే వాళ్ళు చనిపోయి అనుభవం చేసుకుంటారనమాట చేసుకుంటూ ఎక్కడికి వెళ్తారు చనిపోయాక బాబా దగ్గరికి వెళ్తారు కదా బాబా దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుండి మళ్ళీ సత్యగంగా వచ్చి పుడతామంటారు కదా బాబా అలా పుట్టడం అవన్నీ కూడా అనుభవం కామెంట్లో చేసుకుంటూ ఇంకా అనమాట అయితే బాబా ఉన్నప్పుడు ఇటువంటి యోగం చేయిస్తే బాబా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారంట ప్రాక్టికల్గా అలా పడుకునేవారు కదా పడుకుని యోగం చేస్తూ చేస్తూ వాళ్ళు నిజంగా వెళ్ళిపోయిన అనుభవంలో ఒక ట్రాన్స్ పార్ట్లోకి వెళ్ళిపోయేవారంట అప్పటి రోజుల్లో మేము కూడా పట్టీల్లో అయితే చేయించినప్పుడు కొంతమంది అలా సెమీ ట్రాన్స్లో కూడా వెళ్ళేవారు కొంతమంది ట్రాన్స్లో కూడా వెళ్ళేవారు సెమీ ట్రాన్స్ ఎకర్స్టేజ్ కూడా కొంతమంది అనుభవం చేసేవాళ్ళు ఇది విశేషంగా చేయించేవాళ్ళం అయితే ఇప్పుడు సాకారంగా మనం వచ్చిన అది రెసిడెన్షియల్ బట్టి ఒక పెద్ద బట్టి ఏర్పాటు చేసి అందులో మీరు అందరు రావాలి అనుభవం చేయడం కోసం ఛాన్స్ తీసుకోవటం అనేది అందరికీ రావచ్చు రాకపోవచ్చు మరి ఆ బట్టీలు ఎప్పటికీ ఏర్పాటు అవుతాయో మనకి ఎలాగ తెలియదు కాబట్టి కూర్చొని కూర్చొని ఉండగానే మీకు మీ ఇంట్లోని మేము వీడియోల్లో ఆ సీన్స్ చూపిస్తూ కవరిస్తా అని యోగాని అనుభవం చేయిస్తాం రేపు సాయంత్రం ఆరున్నరకే స్టార్ట్ అవుతుంది అయితే రోజు చేయించే యోగం మీద ఒక పది నిమిషాలలా ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది పది నిమిషాలు గంట అయితే రోజు మాదిరిగా రేపు మా పాయింట్స్ చదవడం కాకుండా రేపటి రోజు అంటే ఇరవై ఐదు వరకు బట్టి అనుకున్నాం మనం కాబట్టి రేపటి రోజు ఒక రోజు మాత్రము ఈ ఇరవై నాలుగు రోజుల నుండి అమృతవేళ సాయంత్రము యోగం చేయడం మా మా పాయింట్స్ వినడము ఈ దినచర్యలో మనలో కలిగిన ఏంటి మనం తీసుకు మనలోని ఒక దృఢ సంకల్పాలు ఏమి ఉత్పన్నమయ్యాయి లేదా మనలో ఎటువంటి మార్పు వచ్చింది ఏ సంస్కారాల్లో ఏ భావనలలోని అనే ఈ అనుభవాలు మీవేవైతే ఉన్నాయో అవి మీరందరూ జూమ్లో యూట్యూబ్లో యోగా అయినంతసేపు ఉన్న అనుభవాలు చెప్పే టైంలో జూమ్ యాప్ ద్వారా అందరూ అనుభవాలు వినడము మీ మీ అనుభవాలు చెప్పటము అనేది రేపు సాయంత్రం కార్యక్రమం ఉంటుందన్నమాట అయితే మా పాయింట్స్ ఇంకా ఉండిపోయాయి పుస్తకాలు మనం చదువుకోవాల్సింది అవి మళ్ళీ నెక్స్ట్ రోజు నుండి కంటిన్యూ అవుతాయి శనివారం నుండి అంటే అది పూర్తయ్యేటప్పటికి ఇంకా ఎంత టైం పడుతుందో అంతవరకు ఇది యోగము అనేవి ఇలా కంటిన్యూ అవుతాయి ఉదయం సాయంత్రం యోగము మా పాయింట్స్ కానీ ఈ లోపల మీలో ఉత్సాహం చల్లగా అయిపోకుండా మధ్యలోనే ఇది అనుభవాలు యొక్క పాయింట్స్ మనం అనుభవాలు చెప్పుకోవటం అనే కార్యక్రమం రేపు సాయంత్రం పెట్టుకుంటున్నాం కబరిస్తాన్ యోగం అనుభవాలు చెప్పే కార్యక్రమం అనుభవాలు వినే అనుభవాలు చెప్పే కార్యక్రమం ఒకటి ఇది అనౌన్స్మెంట్ రేపు సాయంత్రం కార్యక్రమం అంటే మిస్ అవ్వకుండా యోగానికి మీరు ఎలాగైనా టైం సెట్ చేసుకొని కూర్చుంటారని ముందుగా చెప్పడం జరుగుతుంది ఇంకా రెండవది ఏంటంటే మనం ఏదైతే జూమ్ యాప్ ద్వారా యూట్యూబ్ కూడా జూమ్ నుండి వెళ్తుంది అనమాట దీన్ని రెన్యువల్ చేయించుకున్నాం మనం టైం పూర్తయింది కొద్ది రోజుల క్రితం రెన్యువల్ చేయించుకున్నాం మనం డబ్బులు కట్టి ఆ రెన్యువల్ చేసే ఒక యాక్టివిటీలో ఎల్లుండు ఇరవై ఆరో తారీఖున కొంచెం మనకి జూమ్ మ్యాప్లో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది ఏంటంటే నలభై సంవత్సరాలు నలభై నిమిషాలు వేల యోగంలో కూడా మీరు గంట పైన అయిపోతుంది కదా కామెంట్రీ మరి ముందు నుండి మీరు యోగానికి అటెండ్ అయ్యింది కలిపి నలభై నిమిషాలు అవ్వగానే కట్ అవుతుంది కట్ అయినా మళ్ళీ అదే లింకులో మీరు జాయిన్ అయిపోతే మళ్ళీ యాడ్ అయిపోతారు అలాగే మురళి క్లాస్లో కానీ ఆ రోజు సాయంత్రం అయ్యే యోగంలో కానీ ఇరవై ఆరో తారీఖు ఒక్కరోజు శనివారం నాడు నలభై నిమిషాలు నలభై నిమిషాలకి కట్ అవుతూ ఉంటుంది అయినా మళ్ళీ అదే లింకులో మళ్ళీ మీరు జాయిన్ అయిపోతే మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది అనమాట ఆ ఒక్కరోజు అలా జరుగుతుంది మళ్ళీ రెండో రోజు నుండి సెట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు మనది రెన్యూ చేయడం చాలామంది రెన్యూ చేయడం మెయింటెనెన్స్ అనేది ఆ యాప్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఆ రోజు అలా ఉంటుంది ఎందుకంటే ముందుగా తెలియకపోతే అయిపోయింది అనుకుని మీరు ఆగిపోతారు అందుకే ఇది చెప్పడం జరుగుతుంది ఈ రెండు అనౌన్స్మెంట్లు గుర్తుంచుకోండి అచ్చా ఇప్పుడు మా అమ్మను మనం అతన ఈ మార్చేసి అనుభవం చేసుకుంటూ భూగర్పిద్దాం దానికి ముందు మా అమ్మ వాయిస్ వీడియోలో చూస్తారు उनका कुछ मिले ये कोशिश करते हैं कि क्या है परंतु इन्हीं सभी संसारी पदार्थों की इतनी भी आगे बुद्धि जाते और ईश्वरी मार्ग के भी अनेक मार्ग है और कई सब कोशिश शास्त्र ग्रंथ पुराण गुरु महात्मा पंडित आचार्य आदि आदि यहाँ महामंडलेश्वर आदि आदि देखो कितने कितने सब है हा। ये सब उपस्थित है लेकिन इतने सब होते भी और संसार की पदार्थों की ये सब बातें आगे जाते भी लेकिन हमारी लाइफ को तो देखो हा? लाइफ को अगर ऐसे कहें कि हम नीचे ही गिरते जा रहे तो ये मालूम करता है कि हमारे लाइफ की जो चीज है पूर्ण सुख शांति की वो कोई और देने वाला है वो कौन देने वाला है इसीलिए देखो उसको पुकारते हैं कि अभी तू आ और तू उस चीज की रोशनी दे कि हमारे लाइफ को हमारे सुख के जो साधन है वो हमें कैसे प्राप्त होगा आज क्या नहीं मनुष्य कर बैठे यहाँ कितनी इन्वेंशन है देखो सब कुछ करते हैं लेकिन आज फिर भी देखो अपना ही भाव रहता आज अन्न के लिए आज सब चीजों के लिए मोहताज है नहीं दिन अब दिन सब जितना बेचारे कोशिश करते हैं इधर संख्या बढ़ती जाती है इधर उसके लिए खाना कपड़ा लट्टा सब पूरा करना सब कितनी मुसीबतें खड़ी हो गई है आज दुनिया के सामने और ये सभी बातें होती चली आई है और चलती जा रही है और भी आगे तो देखो मनुष्य की कोशिश से हमारी लाइफ की अगर देखें तो लाइफ और दुख के नीचे लाइफ तो नीचे लाइफ को वो अभी लगता नहीं है। तो ये सभी समझना है तो आखिर भी हमारी लाइफ के लिए क्या चीज है इसीलिए वो लाइफ की चीज कहते लाइफ दाता जीवन दाता परमात्मा है तो जो जीवन दाता है वही तो हमको अपने जीवन का पूरा पूरा भेद भी समझाएगा और जीवन के साधन तुमको कैसे प्राप्त होवे उसका क्या तरकीब है वो समझा सकता है इसीलिए बाप कहते हैं कि इन चीज की देने वाला भी मैं हूँ समझाने वाला क्योंकि समझ से देता हूँ ऐसे नहीं ऐसा ऐसा दे दूंगा हा? नहीं ऐसा नहीं है कि तुम्हें यहाँ सब कुछ ऐसा ही ऐ, माल मता सब बना के ऐसा ही दूंगा नहीं समझ दूंगा उसी समझ से चलना है तुमको फिर चल करके अपने कर्म ऊंचे बना करके फिर कर्मों के बल से तुम सब अपना ये चीजें प्राप्त करेंगे कर्म के आधार पर है ना लाइफ का आधार कर्मों के ऊपर है तो तुम्हारा बनेगी ये सब चीजें कर्मों से आज कर्म भ्रष्ट है दुनिया तो दुनिया की रिजल्ट देखो कारण यही है कि दुनिया आज कर्म भ्रष्ट है कर्म की श्रेष्ठता का पता नहीं है दुनिया को कि कर्म हमारे श्रेष्ठ कैसे हो वो आज हमारा आचरण आज हमारा कर्म आज हमारी जीवन वो जो है वो भ्रष्ट होने के कारण उनका नतीजा है हमारे सामने इसीलिए हमारे में अशांत और दुख बढ़ता जा रहा है क्योंकि हमारे कर्म श्रेष्ठ नहीं है भले ये कर्म आप करते हैं ऊँचे ऊँचे चांद में सूर्य में पर तुमको थोड़ी श्रेष्ठ कर्म कहेंगे है ये तो खोजना है ये तो सब चीजें खूब चली जा रही है आगे आगे इसीलिए मनुष्य समझते हैं आज मनुष्य की बुद्धि बहुत बड़ी है तो ये सभी चीजें हैं जिसको समझना है कि हमारी वो ऊंचाई जो है ना वो जीवन की तो रही नहीं है तो इसमें तो भले बहुत कुछ जा रहे हैं लेकिन लाइफ में आज हमारे कर्मों की गिरावट है तो कारण है हमारे जीवन के अशांति और दुख का हमारे कर्म तो कर्म की हमें नॉलेज चाहिए तो इस ఓం శాంతి అందరూ మా అమ్మ చిత్రాలు ఫొటోస్ చూసారు వీడియో చూసారు మాటలు కూడా మా అమ్మ వాయిస్ విన్నారు కదా టైం అవుతుంది రోజు కొంచెం లేట్ అయింది కొద్దిసేపులో అమ్మకు భోగి అరిపిద్దాం మనం బాబాకు మా అమ్మకు అయితే భోగులో ఉన్న పదార్థాలు ఫ్రూట్స్ పదమూడు రకాల పండ్లు అనమాట మామిడి పండు మ్యాంగో పండు కేలా పండు సంత్రా యాపిల్ నాలుగోది ఐదు దానిమ్మ అనార్ కిబి పియర్స్ పియర్ అలాగే ద్రాక్ష గ్రేప్స్ బ్లాక్ వైట్ రెండు రకాలు తర్వాత కర్బూజా అంటే వాటర్ మిలన్ తరబూజ అంటే ఎల్లో ఫ్రూట్ తరబూజ పైనాపిల్ బొప్పాయి పప్పయ్య పపిత ఈ మూడు ఈ పదమూడు పండ్లు పెడుతున్నాము అలాగే స్వీట్స్ రపడి గులాబ్జామ్ బాద్ష కాజు బర్ఫీ సీరా హల్వా హాట్ కొబ్బరి పులిహార పులిహార పకోడి ఇవి హాట్ పువ్వులు అలంకరించినవి ఇక్కడ గులాబీ రెడ్ రోజెస్ చామంతి తెలుపు చామంతి దేశీ గులాబీలు లిల్లీలు ఎల్లో గులాబీలు ఇవి డెకరేట్ చేసాం ఇక్కడ అచ్చా అందరూ కలిపి బాబాకు మా అమ్మాను కూడా ఇమర్చేసి చేసి చాలా అయింది అయినా ఇంకా కొంతమంది ఏం అనుభవం చేస్తారు అక్క చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటారు అందుకు నేను షార్ట్గా చెప్తూ ఉన్నాను వెత్తనంలో ఈరోజు భోగు తీసుకొని చేరుకోగానే అక్కడ చాలా ఒక అంటే హడావుడి హడావుడిగా ఉందన్నమాట వత్తనంలోని ఎందుకంటే చాలా చోట్ల నుండి భోగు బొమ్మ కోసం అక్కడ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా సెంటర్స్ నుండి అంటే ఒక ఫంక్షన్లో ఎలాగైతే ఒక అడావుడి కళ అనేది ఉంటారు అలా అక్కడ కనిపిస్తుంది బిజీ బిజీ అందరూ మమ్మని విష్ చేస్తున్నారు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా అక్కడ హాజరయ్యి మమ్మతో పాటే సభలోని మా అమ్మ కూడా అందరితో చిరునవ్వుతో నైన కలుసుకుంటున్నారు అడ్వాన్స్ పార్టీ వాళ్ళందరూ కూడా కొంచెం స్పష్టం కొంచెం అంటే రూపాలు కొంచెం అలా మసకగా ఉన్నట్టు ఉన్న అందులో నుండి మా అమ్మ స్వరూపం మాత్రం బాగా ప్రకాశిస్తూ బాబా మా అమ్మని అందరికీ చూపిస్తూ ఉన్నారు అనుభవం చేయిస్తూ ఉన్నారు తర్వాత కొద్దిసేపుకి హడావడి వాతావరణం అంతా సైలెంట్ అయిపోయింది మమ్మ ఉంటూ ఉండగానే గంభీరంగా సైలెన్స్ వాతావరణంలోని తీసుకెళ్ళిపోయారు అందరినీ శక్తిశాలి వాతావరణం శక్తిశాలి దృష్టి అందరికీ ఇస్తూ సభలోని తర్వాత దృష్టి ఇస్తూ మమ్మ అందరికీ శిక్షణలు అనుభవం చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు త్వర త్వరగా అందరూ తయారయ్యి ఇంటికి చేరుకుని పురుషార్థం చేయాలి అనాశక్త భావన అనంతమైన వైరాగ్య వృత్తిని ఎంచుకుని మాత్రంగా ఈ ప్రపంచంలో నడుస్తూ ఇంటి వేపి పూర్తిగా మనస్సును పెట్టి త్వర త్వరగా తయారైపోవాలి అని చెప్తూ మమ్మ అందరికీ అది ఇషారా ఇస్తున్నట్టు ఆ దృష్టిలో అది అనుభవం అయింది తర్వాత బాబా ఎదురుగా పదార్థాలన్నీ పెట్టడం జరిగింది ఏమేమి తీసుకొచ్చామో అని అంతా ఓపెన్ చేసి ఇలా చాలామంది దగ్గర నుండి వచ్చిన పోగంతా అక్కడ రెడీగా ఉంది అనమాట బాబాకు వివరించి చెప్పడం జరిగింది బాబా ఈరోజు మా అమ్మ యొక్క విశేషమైన రోజు కాబట్టి మా అమ్మకు అని తర్వాత బోగు తయారు చేసిన కీలు బోగు కోసం ఎవరెవరు కలుపుకున్నారు అందరూ కూడా అక్కడ మా అమ్మ బాబా ఎదురుగా మన పరివారం అందరూ కూడా అక్కడ హాజరై ఉన్నారు ఎలా అనిపించిందంటే మద్యపరం గ్రూప్ పట్టుకునే తం కదా అలాగేంటంటే మా అమ్మతో కలవడం కోసం మన అందరం ఒక గ్రూప్ కలవడానికి అక్కడ వెళ్ళాము గ్రూప్ తీసుకుని వెళ్ళాను అన్నట్టు అలా అన్న అయిందనమాట తర్వాత బాబా ఒక్కొక్క ఐటమ్ మా అమ్మ ఇస్తున్నారు మధ్యలో నేను బాబా మీరు కూడా ఈ ఐటెం తినండి అని బాబాకు టేస్ట్ చూపిస్తున్నాను అలా అనుభవం చేసుకుంటూ తర్వాత అది అయిపోయాక బాబా మా అమ్మ యొక్క అలంకారీ రూపాన్ని చూపించారు కొద్దిసేపు మంచి వెరైటీ చాలా అందంగా ఉండే పుష్పాల యొక్క మాలలతో మూడు నాలుగు రంగులు కలిపి ఉన్న పుష్పాల యొక్క మాలలతో మా అమ్మ యొక్క అలంకారం పూజ స్వరూపం ఎలా ఉంది అనేది తర్వాత అదే క్షణంలో మళ్ళీ ఆ రూపం ఆయనైపోయి డైమండ్స్ కిరీటంలో మరి మెడలో నిండుగా నగల రూపంలో పూజ కీర్తలు టోటల్ మమ్మ అలంకారం అవి పంచరంగులు సప్తరంగుల మెరుస్తు ప్రకాశం బయటకు వస్తుందా అన్నట్టు అటువంటి ఒక డైమండ్స్తో అలంకారం ఉందన్నమాట మమ్మ చుట్టూ మమ్మ చుట్టూ కూడా ఆ వజ్రాల యొక్క మెరుపు ఒక సప్త రంగులు యొక్క రంగులలాగా చుట్టూ స్ప్రెడ్ అయి ఉంటూ ఆ మధ్యలో మమ్మ యొక్క ఆ స్వరూపం చాలా అంటే చూస్తుంటే ఇంకా చూడాలి అనిపించేలా మమ్మ శక్తి ఆ ప్రకాశము పిల్లలు తయారవుతున్న కొద్దీ అడ్వాన్స్ పార్టీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మా అమ్మలో ఇది పెరిగిపోతూ ఉంది ఈ ప్రకాశం అని బాబా అనుభవం చేయిస్తున్నట్టు అనిపించింది అన్నమాట ఈ విధంగా మతనాల్లో అనుభవం చేసుకుని రావడం జరిగింది ఈరోజు ఓంశాంతి